మీరు వినండి అమ్మా, మీ జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 వేల మంది అమ్మాయిలు, 17 వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఈరోజు నిన్న చూసాం పవన్ కళ్యాణ్, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన వచ్చి రంకిలేయటం తప్ప, ఈరోజు 250,000 మంది వాలంటీర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 130,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు, ఈరోజు ప్రతి ఇంటికి 50 ఇంటికి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మా నాయకులు వచ్చి మీ ఇంటికి వస్తున్నారో నాకు తెలియదు, కానీ 1వ తారీఖు కానీ నేరుగా పెన్షన్ అవ్వతాతలకి 5:30 6 గంటల లోపలికి నేరుగా పెన్షన్ ఎత్తుకొచ్చే మహిళలు కానీ ఎవరిస్తున్నారు? ఈరోజు వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా వచ్చినప్పుడు అందరూ పెద్ద పెద్ద రోజు మాట్లాడే వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటకు రాకపోయినప్పటికి కూడా ఈరోజు వాలంటీర్లు వెళ్ళి ఈరోజు తీసుకున్న డేటా, తీసుకున్న పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూశాం.
ఈరోజు ప్రతి ఇంటి కోసం వాళ్ళు అవహేళన చేసే మాటలు ఒక 130,000 ఎక్కడైనా కూడా ఒక పెద్ద వ్యవస్థ చేసినప్పుడు ఒకటి అర పొరపాట్లు చేయకుండా జరగకుండా ఎక్కడ ఉండవు ఖచ్చితంగా అక్కడక్కడ 130,000 దగ్గర ఖచ్చితంగా ఒక సంఘటన రెండు సంఘటన ఒక్క సంఘటన పెట్టి ఈరోజు ఒకటి అడుగుతాన్న పవన్ కళ్యాణ్ మాటకు వస్తే నా జన సైనికులు నా వీర మహిళలు అంటున్నారు నీ జన సైనికులు ఎక్కడ పొరపాటు చేయలేదా నీ జన సైనికులు గంజా కొట్టదు ఎక్కడ దొరకలేదా నీ జన సైనికులు ఎక్కడ పాడు పని చేస్తే దొరకలేదా నీ జన సైనికులు తాగి తాగేసి గొడవలు చేయడం ఎక్కడ జరగలేదు అంటే ఈ జన సైనికులకు ఏమి చేసినా అది నువ్వు చేసినట్టేనా ఎక్కడైనా నీ జన సైనికుడు గంజా అమ్ముతున్నట్టు దొరికినట్టే లేకపోతే తాగి గొడవ చేసినట్టే ఎవడైనా మహిళల్ని హింసిస్తే అది నేరుగా పవన్ కళ్యాణ్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటావో చెప్పు అని అడుగుతా ఉన్నా అంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు మహిళాలోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వ్యవస్థ ఇది వ్యవస్థ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియదు ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో కలిసి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు వాలంటీర్ల సత్తా ఏంటో కూడా వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించి తీర్పారని చెప్పి తెలియజేస్తారు.